ఆనలూరు మదనికి మీకు ఏంటి, ఎక్కడ ఏదో జరిగింది అంటారు, ఎక్కడ వచ్చింది అంటే మా మధ్య మంచి హెల్దీ ఇదే క్లాష్ ఉండేది అలా తెలిసిందా మీకేమన్నా? అలాంటి ధ్వని వినిపించింది, యజ్ఞంకి రావాల్సిన పురస్కారం ఆనలూరు. అదే అట్లాగా, అది కాదు, అది నా ఊహ అంతేనా? అంతే. ఆ సమయాన్ని మీకు అలా అనిపించిందా? నాకు ఒకటి ఏంటంటే, ఎవరిని అవార్డులు అంటే నాకు ఫస్ట్ మీద క్లియర్గా చెప్పేస్తాను, ఎక్కడ చెప్పలే అవార్డులు ప్రైజులు వీటన్ని మీద నాకు నమ్మకం లేదండి. ఇవి ఆల్మోస్ట్ అలా 50% అమ్మకాలు కొనుగోళ్ళు వాటిని ఏమంటారు మేనేజ్మెంట్ వీటితో ఉంటాయని ఒక ఉండేవి. ఇంకా ఎందుకు కావాలంటే కాలేజీలో నాకు కంటిన్యూగా 3 ఏళ్ళు బెస్ట్ యాక్టర్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ టైంలో ఇద్దరు అబ్బాయిలు ఏం చేశారంటే, జడ్జెస్ మా లెక్చరర్సే, వాళ్ళని తిడుతూ రాజాగాడు ఏం చేశాడు, మీ పెళ్ళం పక్కలో పడుకున్నాడా అడిగిచ్చాడని మాట్లాడారు. నాకు ఆ మాస్టర్ గారి భార్యల్లో రోజు ఒక ఆవిడ ఏరు వచ్చేది కాలేజీకి వెళ్ళినప్పుడు, ఆవిడ టీచర్, తల్లితో సమానంగా తల్లి, ఆవిడ కూడా లెక్చరర్ వేరే చోట, నా తల్లి, ఆవిడ ఎదురుగా నేను తలదించుకొని వెళ్తున్నామని ఆవిడకి తెలిసి ఆవిడ బాధపడేది. అవి విన్న తర్వాత జీవితంలో ప్రైజుల కోసం పోటీ పడకూడదు, వస్తే తీసుకోవాలి తప్ప దీని గురించి బాధపడకూడదు అని ఒక నిర్ణయాలు అప్పుడే ఫిక్స్ అయిపోయినాయి. నాకు 19 ఏళ్ళ ఏజ్ ఉంటుంది అప్పుడు, అదే ఎప్పుడు ఆలోచించలే, మనం వర్క్ మనం చేయాలి సిన్సియర్గా. ఇదే తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక అన్నయ్య గారికి 11 నందులు పైన వచ్చాయి, అన్నారావు గారికి, నాకు ఒక్క నంది రాలే, నేను దాని గురించి ఎప్పుడు బాధపడలే. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఎంబీఎస్ సర్నాథరావు పురస్కారం, నాకు ఎప్పుడు నంది రాలేదు, నేను ఎప్పుడు ఫీల్ కాలే, రాలేని బాధ కానీ ఏం ఫీల్ కాలే. కాకపోతే యజ్ఞం సినిమా చూశాక చాలామంది ఏంటంటే, నంది వస్తుంది ఈసారి నంది వస్తుంది అన్నారు. నేను వినేవాడిని అంతే, పట్టించుకునేవాడే కాదు నంది రావాలని, ఏమో వస్తుందేమో రావచ్చేమో వేశారండి. తర్వాత ఆ నలుగురికి ఇచ్చారని తెలిసింది. అది ఉత్తమ చిత్రం లేదు, నేను సంభాషణలు ఇవ్వలేదు, నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నా ఈ ఇంటర్వ్యూ ముఖంగా. ఓహో, ఉత్తమ సంభాషణలు ఆ నలుగురికి వస్తుందని నేను కూడా భావించా. భావిస్తూ నేను మదంతో నేను చెప్పింది ఏంటంటే, పోటీ వస్తే యజ్ఞం వస్తుంది, పోటీకి గట్టి పోటీ ఇస్తుంది, హోరాహోరీ సాగుతుంది అయితే అన్న మదన్. మదన్ నాకు మంచి మిత్రుడు, తను సీనియర్, నేను జూనియర్ కాలేజీలో, మిటింగ్ కాలేజీలో. ఏంటి అన్నాడు, మీ ఇద్దరికి ఎవరు అన్నా నేను. ఇలాగే అన్నా, మరి ఇంకెవరికి ఇస్తారంటే మల్లీశ్వరికి ఇస్తారు అన్నా. అదే ఎందుకు అన్నారు, కమిటీ చైర్మన్గా ఎం బాలయ్య గారు ఉన్నారు, బాలయ్య గారు ఆ సినిమాలు యాక్ట్ చేశారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, త్రివిక్రమ్ చాలా బాగా రాశారని. ఇప్పుడు త్రివిక్రమ్ గారి ప్రభావం వెలుగుతుంది కాబట్టి త్రివిక్రమ్కి ఇచ్చేద్దాం, త్రివిక్రమ్ గారికి ఇచ్చేస్తారు, మీ ఇద్దరికి ఎవరు, మీకు కానీ మరుదురు రాజు గారు కానీ రాదు అన్న. అదే జరిగింది, ఉత్తమ చిత్రం వచ్చింది ఆ నలుగురు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా వచ్చింది, ఉత్తమ సంభాషణలు రాలా. సరే నాకేమైందంటే, యజ్ఞానికి వస్తుంది అనుకున్నా రాలేదు, సరే నన్ను వదిలేసా. నేను దీని మీద ఏకపాత్రాభినయాలు అయ్యను, రాలేదు అనడం అద్దం బాల పడటం, అద్దంలో నా ముక్క కనపడటం, యాక్షన్ ఉండవు వస్తే అవసరం అని అనుకునే మనిషిని. కానీ ఒక 3 నెలల తర్వాత ఆ నలుగురు టీవీలో చూశారు, అప్పటిదాకా చూడలే మీరు? అప్పుడు చూడలే, చూడకపోయి మదన్ కథా మాటలు అని అనుకున్నా, కథా మాటలు మదన్ సినిమా చూసి నాకు ఒక ఇదైపోయినా, ఒక దీనిలో ఉండిపోయినా, ట్రాన్స్లో ఉండిపోయినా, నేను ఉండిపోయి ఏడ్చేసా లాస్ట్లో. మా పిల్లలు కూడా మళ్ళీ క్యాసెట్ తిప్పి చేసా, వాళ్ళు చూసి వాళ్ళు ఏడ్చేసేసారు, అసలు సినిమా అంటే ఇది మనిషికి దగ్గరగా ఉన్న సినిమా ఇది, దీనికే రావాలి, దీనికి ఇవ్వటమే కరెక్ట్ అనుకున్నాను. నాకు ఆ రోజు తెలియదు మల్లీశ్వరికి ఇచ్చారని, తెలియదు మల్లీశ్వరికి ఇచ్చారు, నేను చెప్పాను కదా నేను పట్టించుకోనని, అందుకే నేను. ఈ సందర్భంగా ఏంటంటే, నాకు ఎందుకు బాగా గుర్తుందంటే, ఆర్య సినిమా ఆనందు, ఆ నలుగురు, యజ్ఞం ఇవన్నీ అదే సంవత్సరం, వీటితో పాటు గ్రహణం. ఆ సమయంలో నేను సుకుమార్ గారు కలిసి చాలా జర్నీ చేసాం ఆర్య విజయాత్రలు. సుకుమార్ గారు, నాకు అవార్డు ఏమన్నా వస్తుందా ఈ సినిమా కంటే, మీకు అల్లు అర్జున్కి ఇద్దరికి అవార్డ్స్ వస్తాయి, బట్ అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ ఇవ్వరు, అల్లు అర్జున్కి ప్రత్యేక ప్రశంసిస్తారు, మీకు కూడా బెస్ట్ డైరెక్టర్ ఇవ్వరు అన్న. అదేంటి అన్నాడు ఆయన, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ టేక్ ఇట్ గ్రాంట్ సుకుమార్ గారు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు
ఆనంద్ కు ఇస్తారు శేఖర్ కమల్ గారికి. ఉత్తమ నూతన దర్శకుడు అయినా నాకు వస్తున్నారు, అది కూడా మీకు ఎవరు, అది గ్రహణంకి వెళ్తుంది మోహన కృష్ణేంద్ర గంటికి, విత్ బెస్ట్ స్క్రీన్ ప్లే వస్తుందన్నారు. అవే వచ్చినాయి అవార్డ్స్ అయ్యే, కాబట్టి నాకు అంత బాగా గుర్తుంది. నేను దీని కూర్చుని అనుకున్నా అనుకోండి, నేను పట్టించుకోలే చూశాక నేను తర్వాత మదన్ నాకు పరిచయం, మదన్ నాకు ప్రత్యేక అభిమానం ఉంది తనంటే. అంటే పార్టీలో గెలిచాం, మదన్ నేను నీ ఫ్యాన్ని, నీ ఫ్యాన్ అయిపోయినామయ్యా, అంత గొప్పగా రాసు డైలాగులు మామూలుగా రాయలేదు మరి అంటే, అయ్యా సార్ థ్యాంక్స్ సార్ అది ఇది అన్నాడు. నేను ఎప్పుడైనా సరే నా తర్వాత 2-3 సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు నేను నీ ఫ్యాన్ ఇంతకన్నా ఏం చెప్పలేను నా దగ్గర వాళ్ళు లేదని చెప్పా. ఎందుకంటే నేను ఫస్ట్ కళ్యాణ్ రాముడు సినిమాకి సహకార రచన కింద వచ్చాడండి. వచ్చినప్పుడు స్టోరీ డిస్కషన్లో కూర్చున్నాడు, అంత మటుకే రాయటానికి ఏం కాదు, స్టోరీ డిస్కషన్లో కూర్చొని ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చునేవాడు. నాకేంటంటే ఎవరన్నా అలా కూర్చుంటే వాళ్ళు చాలామందిని చూశాక కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, భయపడతారు, చూను కాబట్టి రకరకాల మంది ఉంటారు, అలా మాట్లాడకుండా కూర్చోడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. నేను ఆ మనుషుల్ని మాట్లాడి మాట్లాడిస్తాను. మాట్లాడిచ్చేస్తా, ఎందుకంటే నాకు మాట్లాడాలి, వాళ్ళు బాగుండాలి కదా, తెలియాలి వాళ్ళు ఏముందో, తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా. ఏం మదన్, ఒకసారి అయితే నేను ఒక్కడనే వచ్చి అతను ఒక్కడే కూర్చున్నాడు మాట్లాడుతుంది, ఏమయ్యా అసలు ఏం మాట్లాడవు నువ్వు, నేను ఎంతసేపు మాట్లాడుతున్నావు కదా అంటే, ఏం మాట్లాడాలి సార్ మీరే చెప్పాలండి అని ఏమండి ఈ సృష్టి అనే సృష్టిని గురించి చెప్తున్నాడు. సృష్టిని గురించి చెప్తుంటే అసలు ఈ సృష్టికి పట్టిన ఏకైక చీడ పురుగు మనిషి అండి, హాయిగా ఉన్న సృష్టిలో రోడ్లు వేస్తాడు, కాలువలు దొవుతాడు, కొండలు దొవుతాడు, వీడు చీడ పురుగు కదా సార్ ఇది అని వేరే వేరే సబ్జెక్టులు చెప్తున్నాడు. నేను చెప్పాను, నువ్వు ఎంత ఇదిగా ఉన్నా అప్పుడప్పుడు లోకంలోకి వచ్చి సినిమా స్టోరీ విషయం ఆలోచిస్తుండు అంటుండేవాడిని అని నాకు అప్పుడే ఇతను ఒక మంచి ఒక తెలియని జ్ఞానం ఉన్న వ్యక్తి అనే విషయం గుర్తించి దాంతోనే చాలా ప్రేమగా ఎక్కడ కనపడ్డా రెస్పెక్టబుల్గా మాట్లాడండి. కానీ చనిపోయినాడు అని తెలిసిన రోజున మాత్రం అప్సెట్ అయిపోయాను. ఎవరు అందరి పరిస్థితి నేను ఇంకా కోలుకోలేదు, ఇది నివాళి. ఎందుకంటే అతను సుప్రసిద్ధ రచయిత, దర్శకుడు, అంతకు మించి తాత్వికుడు, జ్ఞాని. ఆనల్లూరు మదనికి ఇంటర్వ్యూ ముఖంగా నా తరఫున కూడా చిన్నవాడు కానీ దూరమై పెద్దవాడైనాడు అతనికి నివాళులర్పిస్తూ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను అభిమానించే రచయిత మదన్, అందుకని నాకు ఆ ప్రేమ గౌరవం అతని మీద ఎప్పుడూ ఉంటుంది. మీరు కథలు కవితలు వీటి ఏమైనా ప్రచురించే ఉద్దేశం ఉందా గురుగారు? అంటే ఇక నుండి అసలు ఈ ఇయర్ కూడా దాటాక నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయండి రచన వ్యాసంగం పైన. మంచి నవల్స్ రాయాలి అని కొన్ని, అది ఎలా చెప్పాలో తెలియదు. ఆ వస్తువులు తయారు చేసుకుంటే కథా వస్తువు ఇతివృత్తం అయితే చాలా అసలు ఏంటి అనేది, ఈ వ్యవస్థలు వీటి మీద అప్పట్లో నా చిన్నప్పుడు జరిగిన వ్యవస్థలు వాటిలో వచ్చిన మార్పులు ఎలా ఎలా జరిగే మీద ఒక మంచి లిటరేచర్ ఒకటి క్రియేట్ చేయాలని ఉంది. అది నెక్స్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేసుకుంటా. ఈ మధ్యన ఫిలాసఫీకి సంబంధించిన బుక్స్ కూడా ఎవరైనా రాయాలని ఉంది. మరి దేవుడు ఖచ్చితంగా అవకాశం మీకు ఇస్తాడు, అందులో సందేహం లేదు. అదే, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.